హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి పూజా రూమ్ టూర్. ఇది రెంటెడ్ హోమ్ అన్నమాట. సో ఇందులో మాకు పూజ గది ఒక సైడ్కి ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో చిన్నది, కొంచెం షెల్ఫ్స్ అవి ఉండవు, బట్ నేను ఎలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నాను, నాకు నచ్చినట్టుగా అనేది చూపిస్తాను. చూడడానికి కంప్లీట్ లోపల వైట్గా మార్బుల్ వచ్చింది కాబట్టి స్పేస్ ఎక్కువన్నట్టు కనిపిస్తుంది అండ్ చాలా నీట్ అండ్ క్లాస్గా ఉంటుందన్నమాట. సో సైడ్కి అయితే ఇలా ఎలిఫెంట్స్ది ఒకటి హ్యాంగ్ చేశాను, ఈ సైడ్ ఆ సైడ్, సో దట్ కొంచెం ట్రెడిషనల్ లుక్ బాగుంటుంది అనేసి. అండ్ పైన మ్యాంగోలీస్, ఇవి ప్లాస్టిక్వే, సో రెగ్యులర్గా ఉంటాయి, చూడడానికి బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా పూజలప్పుడు ఫ్లవర్స్ అవి పెడతాం అన్నమాట. అండ్ ఇక్కడ దేవుణ్ణి పెట్టుకోవడానికి అలా పైన గట్టులా వచ్చేసింది, సో దట్ మనకి పీట అది అవసరం లేదు. సో నా దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తాను. ఇది సీతారాముడు సిల్వర్వి, ఇదంతా సిల్వర్ కలెక్షన్. నేను, నాకు ఇలా ఇష్టం అన్నమాట పెట్టుకోవడం, పెద్ద పెద్ద ఫోటోల కన్నా. అండ్ లక్ష్మీదేవి, వినాయకుడు, ఇవన్నీ చిన్న చిన్నవి, మనం డైలీ పూజ చేయం కాబట్టి చిన్న సైజు ఉండేవి తీసుకోవాలి, అంటే 3 ఇంచెస్ కన్నా తక్కువ ఉండేవి తీసుకోవాలి అని విన్నాను. సో అవే నేను తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామి, సరస్వతి, కొన్ని సాలిడ్ ఉన్నాయి అండ్ కొన్ని హాలో. సో ఇది తులసి. సో ఇవన్నీ నేను రీసెంట్గా తీసుకున్నాను అండ్ కొన్ని ముందు కూడా ఉన్నాయి. అండ్ ఇది గౌరీదేవి, మా సైడ్ ఇదే పెడతారనమాట. సో ఇది నేను తీసుకున్నాను మా ఊర్లోని. అండ్ ఇది టార్టాయిస్, టార్టాయిస్ కూడా ఉంటే మంచిది, బట్ ఇది సిల్వర్ కాదు. అండ్ ఇది సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు తీసుకున్నారనమాట. సో అది కూడా నేను పూజ చేసినప్పుడు ఉంచేస్తాను. అండ్ ఇది సాయిబాబా విగ్రహం, ఇది నేను సిల్వర్ది తీసుకోలేదు, ఇది ఇదే బాగుంది అనేసి ఉంచేసాను. దెన్ ఇది రాధాకృష్ణ. దెన్ ఈ ఎలిఫెంట్స్ కూడా నేను లక్ష్మీదేవి పక్కన అటొకటి ఇటొకటి పెడతారు కదా, సో అది కూడా నేను సిల్వర్, ఇది నార్మల్ సిల్వర్. అండ్ డైలీ యూజ్ చేసే కుందులు అన్నమాట, అవి కుందుల కింద ప్లేట్స్, ఇవన్నీ డైలీ యూజ్ చేసేవి రెగ్యులర్గా. అండ్ నార్మల్ పూజ టైంలో వేరేవి తీస్తాను. రెగ్యులర్గా సింపుల్, మనకి క్లీనింగ్ కూడా ఈజీ ఉంటాయన్నమాట. ఈ పంచపాత్ర, ఉద్ధరణి, ఇవన్నీ చిన్న చిన్నవే ఉంటాయన్నమాట, డైలీ నాకు అక్కడ సరిపోయేలాగా ఉన్నాయి. అండ్ ఇది ప్లేట్, ఇది నేను ప్రసాదం పెట్టడానికి అండ్ పంచపాత్ర కూడా ఇందులోనే పెడతాను పడితే. సో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చూపిస్తాను ఎలా నేను పెడతాను అనేసి. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి ఇది డైలీ రెగ్యులర్గా పూజ రూమ్లో ఉంటుంది. అండ్ వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు నేను ఇది పెడతాను. సో ఇది ఒకటి ఉంచాను. అండ్ ఈ 2 ఫోటో ఫ్రేమ్స్ శివ కుటుంబంది అండ్ ఇది ఒకటి వెంకటేశ్వర స్వామిది. సో ఇది మాత్రం ఉంచానమాట ఫొటోస్. అండ్ మిగతావన్నీ కూడా సిల్వరే ఉంటాయి, అంటే నార్మల్గా చిన్న చిన్నవి. ఎక్కువ ఫొటోస్ ఉంటే ఇష్టం ఉండదు నాకు, సో అలా పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఫస్టే క్లీన్ చేసేసాను, అంటే నీట్గా వైప్తో తుడిచేసానమాట. ఎక్కువ తడి పెడితే కూడా ఫోటో ఫ్రేమ్ కదా, అంతా గోల్డ్ పాలిష్ అంతా పోతుంది. సో నార్మల్ పొడి క్లాత్తో తుడిచేసి దెన్ ఇలా గంధం ఇంకా కుంకుమ యూజ్ చేసి బొట్లు పెట్టేస్తున్నాను. సో చూడండి ఇలా, అంతే ఎక్కువ, అంటే ఎక్కువ ఎక్కువ హడావిడిగా ఉండదన్నమాట, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎవరి మనసుకు నచ్చినట్టు పూజ రూమ్ ఉంటే వెళ్ళినప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనే నా ఉద్దేశం. సో ఇప్పుడు నాకు నచ్చిన అంతా అరేంజ్ చేసుకున్నాను. సో ఎక్కువ నేనే కదా పూజ చేసేది, అందుకు ఇంకా నాకు నచ్చినట్టుగా ఉంచుకున్నాను అనమాట. సో ఎక్కువ షిఫ్ట్ అవుతూ ఉంటాము ఇల్లులు, ప్రతి దగ్గర కూడా మనకి ఎక్కువ స్పేస్ ఉండదు, అంటే ఇది పూజ రూమ్ కన్వీనియంట్గా ఉండదు అనమాట. ఎంత తక్కువ మినిమల్గా ఉంటే అంత మంచిది. అండ్ నాకు కూడా అలానే ఇష్టం. అండ్ ద్వారమందం కూడా ఇలా పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను. అండ్ అటు ఇటు ఫ్లవర్స్ పెడితే రిషి జాను అసలు ఉంచదు, తీసి మొత్తం జల్లేస్తుంది అనమాట. మనకి ఇలా షెల్ఫ్స్లో వేసే ఉంటాయి కదా, అమెజాన్లో కాదు డిమార్ట్లో అనుకుంటా తీసుకున్నాను, అది కట్ చేసి ఇలా పెట్టేసాను అనమాట. విగ్రహాలన్నీ ఇంకా కింద పెట్టకుండా అలా షీట్ మీద ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా అలా వేశాను. సో ఇంతే ఫ్రేమ్స్ అయితే ఇవే పెట్టాను. అండ్ మిగతా చిన్న చిన్నవన్నీ కూడా ముందున ఆర్గనైజ్ చేసుకుంటాను ఇలా. ఈ రాముడు సీత లక్ష్మణుడిది, అంటే ఇంటి దేవుడు అనమాట రాముడు. సో అందుకు మధ్యలో అలాగా కొంచెం స్పెషల్గా పెట్టాను అనమాట. దెన్ ఇటు అటు సాయిబాబా అండ్ కృష్ణుడిది పెట్టాను. ఇంకా నాకు ఒక ఆశ ఉందన్నమాట, చిన్ని కృష్ణుడు ఒక అదొకటి తీసుకోవాలి తర్వాత ఫ్యూచర్లో. సో యాజ్ ఆఫ్ నో కృష్ణుడిది ఉంది కాబట్టి ఉంచేసాను. సో మిగతావన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను. నేనైతే ఈ విగ్రహాలన్నీ మంత్లీ వన్స్ అలా క్లీన్ చేస్తాను విత్ కోల్గేట్ పౌడర్ అండ్ నార్మల్గా సోప్ ఉంటుంది కదా, అంతే వాటితో క్లీన్ చేస్తాను. బాగానే ఉంటాయి, మంత్లీ వన్స్ లైక్ బ్లాక్ అయిపోవడం అంత ఎక్కువ ఉండదు అనమాట. అండ్ నార్మల్ పూజ చేసే దీపాలు అవి ఉంటాయి కదా, అవి వీక్లీ వన్స్ చేస్తాను అంతే. నా దగ్గర చిన్న చిన్న హారాలు ఉన్నాయి, ముందు తయారు చేశాను నేను, అంటే ఇంట్లోనే చేశాను అనమాట, రెడీ చేశాను అవన్నీ. ఇంకా విగ్రహాలు అన్నిటికీ చేయాలి, బట్ ఉన్నవి నా దగ్గర అయితే ఏమున్నాయో అవి మాత్రం వేసేసాను ఇప్పటికైతే. తర్వాత చేస్తాను మళ్ళీ అన్ని విగ్రహాలకి చిన్న చిన్న దండలు.
అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా అటొకటి ఇటోటి పెట్టేశాను, అండ్ దీపాలు అండ్ ప్రసాదంది అండ్ ఉద్ధరణి పంచపాత్ర ఉద్ధరణి అంతే. ఇది మాత్రమే అలా ఉంటుందన్నమాట ఎవ్రీడే రెగ్యులర్గా నాకు అలా ఉంటాయి. అంటే పువ్వులన్నీ పెట్టాక ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈ ట్రేలోని బేసిక్ నాకు డైలీ ఎప్పుడైనా పూజ చేసినప్పుడు కావాల్సిన వస్తువులంతే. ఇందులో పసుపు కుంకుమ అండ్ పసుపు కుంకుమ నేను మంత్లీ వన్స్ ఎప్పుడైతే సిల్వర్ అంతా క్లీన్ చేస్తానో అప్పుడు ఇవి చేంజ్ చేసేస్తాను, అంటే మళ్ళీ కొత్తగా యాడ్ చేస్తాను అన్నమాట. బికాజ్ ఎక్కువ రోజులు ఉన్నా మనం పెట్టుకునేటప్పుడు అది పొరుగు పడుతుందనే భయం అన్నమాట. సో ఈ పసుపు కుంకుమ పెట్టేస్తాను అండ్ ఇక్కడ ఒత్తులు పెట్టాను. అండ్ హారతి ఇచ్చేది గంట, హారతి, కర్పూరం అండ్ మ్యాచ్ బాక్స్ అంతే. ఆ ట్రేలో అవి మాత్రమే ఉంటాయి. అండ్ ఈ కార్నర్కి అగర్బత్తి అండ్ ఆయిల్ అంతే, ఇంకేమీ ఉండవు ఈ రూమ్లోని. సో మనకు పూజ చేసినప్పుడు కావాల్సింది ఆయిల్, ఒత్తులు, మ్యాచ్ బాక్స్, అగర్బత్తి అండ్ ఊదొత్తులు. రెగ్యులర్గా మనం పూజ టైంలో కావాల్సినవి అవే కాబట్టి అవి మాత్రమే ఉంటాయి. అండ్ ఒక చిన్న క్లాత్ దేవుడికి సంబంధించింది క్లీన్ చేయడానికి ఆ చేయి తుడుచుకోవడానికి అలాగా అంతే. ఇవి మాత్రం దేవుడి రూమ్లో ఉంటాయి. దెన్ మిగతా ఎక్స్ట్రా సామాన్ అంతా కూడా ఇటు సైడ్ పెడతాను అన్నమాట. టీవీ యూనిట్ ఉంది, ఒక చిన్న అంటే ఒక సైడ్ షెల్ఫ్ అంతా కూడా దేవుడి సామాన్లు అండ్ దేవుడికి సంబంధించినవి అవి పెట్టుకుంటాను అంతే. ఇది నా పూజా రూమ్ అండ్ నేను ఆర్గనైజ్ చేసుకునే విధానం అన్నమాట. అండ్ ఇప్పుడైతే పూజ చూసేయండి. తులసి వచ్చేసి డోర్ పక్కన రైట్ సైడ్లో పెట్టాను ఈ ప్లేస్లోని, ఈ మొక్క ఉండే ప్లేస్లోని. సో బట్ జాను తీసేస్తుంది తులసి ఆకులు అనేసి మళ్ళీ ఇటు సైడ్ షిఫ్ట్ చేశాను అనమాట లెఫ్ట్ సైడ్. ఇక్కడ పక్కన చిన్న కొంచెం స్పేస్ ఉంటుంది మొక్కలు వేసుకోవడానికి, సో అటు సైడ్ పెట్టేశాను సో దట్ అక్కడికి ఎక్కువ తొందరగా వెళ్ళదన్నమాట. సో సింపుల్గా తులసి మొక్క అయితే ఇక్కడ పెట్టేశాను. సో ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి, నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో బాయ్ బాయ్, టేక్ కేర్.